హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ప్రఖ్యాత సంస్థ గ్రౌండ్ రిపోర్ట్ ఇదే. ఏపీలో ఎన్నికలు ముగిసి వారం రోజులు గడిచినా ఇంకా గెలుపోటములపై ఉత్కంఠ మాత్రం తగ్గలేదు. రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఇద్దరు కలిసినా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ అధినేతలు మొదలుకొని అభ్యర్థులు, ముఖ్య నాయకులు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీతో లండన్ వెళ్ళగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫ్యామిలీతో అమెరికా పర్యటనకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా విదేశీ పర్యటనకు వెళ్లారని చెబుతున్నారు. అభ్యర్థులు, ముఖ్య నేతలు కూడా వారి స్థాయిని బట్టి ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి సేద తీరుతున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం ఆ నేతలంత ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. వారి స్థాయిలో లెక్కలు కడుతూ తమ అభ్యర్థులు గెలుపోటములపై ఓ అంచనాకు వస్తున్నారు. ఆ అంచనాలను ఆధారంగా చేసుకుని కొందరు బెట్టింగ్లకు దిగుతూ ఉండగా మరికొందరు ప్రత్యర్థులతో వాదనలకు దిగుతున్నారు. ఏది ఏమైనా రోజులు గడిచే కొద్దీ ఎన్నికల సందడి సమసిపోకపోగా మరింతగా వేడెక్కేలా చేస్తోంది. ఈ పరిస్థితులలో పలువురు రాజకీయ విశ్లేషకులు, వివిధ సర్వే సంస్థలు తమ పనిలో తామున్నాయి. రాజకీయ విశ్లేషకులు పోలింగ్ శాతాన్ని, రాష్ట్రంలో కులాల జాబితాను ముందేసుకుని ఏ వర్గం ప్రజలు ఎంత శాతం ఏ పార్టీకి ఓటు వేసి ఉంటారన్న దానిపై లెక్కలు కట్టడంలో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ప్రధాన పార్టీల నేతల నుంచి వచ్చిన రియాక్షన్ను కూడా వారు పరిగణలోకి తీసుకుంటున్నారు. విదేశాలకి వెళ్లే ముందు ఐపాక్ సంస్థను సందర్శించిన జగన్ గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధిస్తామని చెప్పడం అన్ని పార్టీల్లోనూ చర్చకు దారితీసింది. అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉండే జగన్ ఏ అంశాలను ఆధారంగా తీసుకుని ఆ ప్రకటన చేశారన్న దానిపై చర్చ జరుగుతోంది. జగన్ ఆ మాట అన్న తరువాత అటు చంద్రబాబు నుంచి కానీ ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ రియాక్షన్ రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్ సర్వేలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. దీంతో సర్వే సంస్థలకు చేతులు కట్టేసినట్లయింది. అయినప్పటికీ కొన్ని సంస్థలు గ్రౌండ్ రిపోర్టు పేరుతో తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సర్వే సంస్థ జన్మత్ పోల్స్ తన అంచనాను వెల్లడించింది. ఆ సంస్థ పేర్కొన్న దాని ప్రకారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానుంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా గౌరవప్రదమైన స్థానాలను సాధించనున్నట్లు తేల్చింది. జన్మత్ సంస్థ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93 నుంచి 96 స్థానాలలో విజయం సాధించనుంది. అంటే అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 కంటే కేవలం 5 నుంచి 8 స్థానాలు ఎక్కువన్నమాట. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 77 నుంచి 79 స్థానాలను గెలుచుకుంటాయని ఆ సర్వే వెల్లడించింది. వైసీపీకి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ సీట్లు వస్తాయని, అదేవిధంగా టీడీపీ కూటమి పట్టణ ప్రాంతాల్లో అధిక స్థానాలు గెలుచుకుంటుందని జన్మత్ సంస్థ తేల్చింది.